ఈ ఉదయం భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు 3 వ్యవసాయ చట్టాలను సుమారు గత ఏడాదిన్నరగా ఈ దేశ ప్రజలు ప్రధానంగా రైతాంగం వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఆందోళన చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి చట్టాలని బేషరతుగా ఉపసంహరించుకుంటామని తెలియజేస్తూ జాతికి క్షమాపణ చెప్తూ రైతాంగానికి క్షమాపణ చెప్తూ వారు ప్రకటన చేసినారు. చాలా సంతోషం. ఆలస్యంగానైనా ఇదేదో చేసే పని రైతాంగం ఆందోళనకు ఉపక్రమించిన వెనువెంటనే చేసింటే పరువు దక్కేది, కేంద్రం యొక్క పరువు దక్కేది, రైతాంగం యొక్క ప్రాణాలు దక్కేది. ఇటు కేంద్రం పరువు పోగొట్టుకొని రైతాంగం యొక్క ప్రాణాలను కూడా బలి తీసుకొని ఇవాళ ఇంత ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరే. నిర్ణయం చట్టాలనైతే వెనక్కి తీసుకోవడం సంతోషమే, కానీ ఇది ముందు జరిగి ఉండాల్సింది. ముందుగా ఏడాది కాలానికి పైగా సుమారు 15 మాసాలు చల్లని చలికి వణుకుతూ, వానకు నాంతూ, ఎండకు ఎండిపోతూ, పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ, బాష్పవాయువు గోళాలను భరిస్తూ, అనేక మంది ఆకలికి అలమటించి, అనేక మంది అమరులు కూడా అయ్యి రైతాంగం సాగించినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, అది శ్లాఘనీయం. వీరోచితంగా పోరాడినటువంటి రైతాంగానికి నేను తలవంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన, అదేవిధంగా అసూలు బాసినటువంటి రైతులందరికీ కూడా మేము కన్నీటి నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న రైతు రైతే, ఏ రైతు బాధ అయినా అది మనందరి బాధ. అనేక బాధలు కూర్చినటువంటి రైతులు, అనేక త్యాగాలు కూర్చినటువంటి రైతులు ఇవాళ వాళ్ళు ఎదురు చూసినటువంటి ఫలితం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ప్రధానమంత్రి గారే సాక్షాత్తు మాట్లాడి చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినారు. ఇక్కడ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ ఉద్యమాల సమయంలో చనిపోయినటువంటి రైతాంగం ఉన్నారో ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రైతాంగ పక్షాన. అదేవిధంగా ఈ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నారని అయితే మేము ఎవరం కూడా భావించట్లేదు. దేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆలోచన సరళంతా కూడా సంఘటితమైంది. రైతాంగానికి రేపు జరగబోయేటువంటి నష్టం, ఈ చట్టాల వల్ల ఉన్నటువంటి ప్రమాదం చాలా కూలంకషంగా అర్థమైంది. కాబట్టి దేశంలో ఉండేటువంటి రైతాంగం, రైతాంగం మీద ఆధారపడినటువంటి ప్రజలు, ఈ చర్చ అంతా కూడా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా బలంగా అభిప్రాయం మలచబడుతున్నది అనేటువంటిది కేంద్రం పరిగణలోకి తీసుకున్నది. దానికి తోడు గత 3-4 మాసాలుగా వరి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క చర్యలు, కేంద్రానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వెళ్ళడం, కేంద్ర మంత్రితో మాట్లాడడం, పలు దఫాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు, వాదోపవాదాలు, బీజేపీకి సంబంధించినటువంటి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతల యొక్క అసంబద్ధ వివేచనారహితమైనటువంటి వ్యాఖ్యలు వెరసి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక ఆందోళన పథాన్ని స్వీకరించాల్సినటువంటి, ఆందోళన పథాన్ని ఎంచుకోవాల్సినటువంటి ఆగత్యాన్ని కల్పించాయి. ఉత్తరాదంతా కూడా అట్టుడుకుతున్నటువంటి సందర్భంలోనే వింధ్య పర్వతాలను దాటి దక్షిణాదికి కూడా రైతాంగ ఉద్యమాలు బలోపేతమై విస్తరిస్తే ఇది ఖచ్చితంగా ఇప్పుడుండేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఉనికికి ప్రమాదమే రానున్న రోజులలో అనేటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని గ్రహించలేనంత అమాయకత్వంతో కేంద్రం ఉందని మేము అనుకోవట్లేదు. అందుకే మోడీ గారు ఖచ్చితంగా ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్నారని మేము భావిస్తున్నాం. పైగా నిన్నటి సాక్షాత్తు ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పరిపాలకుడైన ముఖ్యమంత్రి మాత్రమే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులలాగా కేవలం పరిపాలన చాతుర్యము, పరిపాలన ప్రజ్ఞ మాత్రమే ఉన్న ముఖ్యమంత్రి కాదు, అత్యంత ప్రజాదరణ కలిగి ఉండడమే కాక ఒక ప్రజల అంశాన్ని జాతీయ స్థాయి దాకా తీసుకొని పోయి అంతిమంగా
అంశానికి విజయాన్ని చేకూర్చగలిగేటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తి అనేది సాక్షాత్తు మోడీ గారికి కూడా తెలుసు. పైగా తెలంగాణ సాధించినటువంటి ఒక అనుభవం, ఏడేళ్ల తెలంగాణ ప్రభుత్వ అనుభవాలు, ఏడేళ్ల తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయాలు, దేశం యొక్క ప్రశంసలు అందుకున్న తీరు, సాక్షాత్తు మోడీ గారి ప్రశంసలు అందుకున్న తీరు ఈ రాష్ట్ర బీజేపీ నేతలకు కనిపించకపోయినా వినిపించకపోయినా వాళ్ళు చూడలేకపోయినా మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలోని సంస్థలు కానీ ఈ దేశ సంస్థలు కానీ తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన సందర్భాలు కోకొల్లలు. ఈ ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా కేంద్రానికి తెలుసు, మోడీ గారికి వ్యక్తిగతంగా తెలుసు. పైగా ఆనాడు కేవలం ఇద్దరు ఎంపీలుండి 36 పార్టీల సమ్మతిని కూడగట్టుకొని పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సాధింపజేయడంలో కేసీఆర్ ప్రదర్శించినటువంటి ప్రజ్ఞాపాఠవాలు, రాజకీయ చతురత మోడీ గారు అంచనా వేయలేనిది ఏం కాదు. ఈర్ష్యతో, ద్వేషంతో, అక్కసుతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నేతలకు ఇది కనిపించకపోయినా, కనిపించినా వాళ్ళు అంగీకరించకపోయినా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి చాలా స్పష్టంగా తెలుసు. పైపెచ్చు అనర్గళంగా ఆంగ్లంలో హిందీలో మాట్లాడగలిగి ప్రజల అంశాలను చాలా స్థానికత జోడించి ప్రజల్లోకి చాలా బలంగా అంశాలను తీసుకుపోగలిగేటువంటి ప్రజ్ఞ ఉండేటువంటి, ప్రజాదరణ ఉండేటువంటి నాయకుడు కేసీఆర్. ఇది కూడా కేంద్రానికి తెలుసు. అందుకోసమే రేపు దక్షిణాది ప్రాంతాల్లో కూడా కేంద్ర వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక, రైతాంగ అనుకూల ఉద్యమాలు బలపడితే, దానికి కేసీఆరే నాయకత్వం వహిస్తే ఇది మొత్తం భారతదేశంలో ఎవరు నిలువరింపజాలనేటువంటి మహోద్యమంగా తయారవుతుంది అనేటువంటిది ఒక అంచనా వాళ్ళకి స్పష్టంగా ఉంది. వీటన్నింటి నేపథ్యంలో నిన్నటి మహాధర్నాలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంకేతాలు కేంద్రం చాలా స్పష్టంగా గ్రహించింది. అందుకే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఎటువంటి భేషజాలకు పోకుండా చాలా హుందాగా ఈ ఒక్క అంశం వచ్చినప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి గారికి సెల్యూట్ చేయాల్సిందే. చాలా హుందాగా మా తప్పు జరిగింది, దేశ రైతాంగానికి, ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను అని ఆయన చెప్పినటువంటి మాట అయితే ఉందో, చాలా గొప్పతనంతో చెప్పినటువంటి మాట, నిండు మనసుతో చెప్పినటువంటి మాటగా నేను గమనిస్తున్నా. రాజకీయ కోణాలు ఏమైనా ఉండవచ్చు, పంజాబ్ ఎన్నికలు కావచ్చు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కావచ్చు, భవిష్యత్ ఎన్నికలు కావచ్చు, రైతాంగంలో పేరుకుపోయినటువంటి ఆ వ్యతిరేకతను పోగొట్టడానికి కూడా కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. ఈ కారణాలు అన్నీ ఉన్నా కూడా షరతులతోనో, ఒక మోస్తారు అంగీకారంతోనో కూడా ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. కానీ క్షమాపణలు చెప్పి భారత ప్రధాని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని, తమ వల్ల జరిగిన తప్పు, తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల జరిగినటువంటి తప్పును అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పడం అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటిది. తప్పకుండా ఇది ప్రజల విజయం. ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ కూడా, ఎల్లప్పటికీ కూడా ప్రజలే ప్రభువులు, ప్రజలే అత్యున్నతులు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మన్నించి మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు మాట్లాడినటువంటి తీరు, క్షమాపణ చెప్పినటువంటి తీరు చాలా హుందాగా ఉన్నాయని చెప్పి మేము స్వాగతిస్తున్నాం. ఈ హుందాతనంలో కొంతైనా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నేతలు అలవర్చుకుంటే వాళ్ళకి మంచిది, వాళ్ళ పార్టీకి మంచిది. ఇంకా నేను మార్నింగ్ టీవీల చర్చలలో గమనించినాను, కొంతమంది ఇంకా కొద్దిమంది రైతులు అంగీకరించలేదు, దేశంలో కొన్ని వర్గాల వాళ్ళకి చట్టాల యొక్క స్ఫూర్తి అర్థం కాలేదు, ఆందోళనలు వచ్చినాయి, ఎందుకు ఇంకా ఆందోళనని, మోడీ గారు ఏదో నిర్ణయం చేసుకున్నారని ఇట్లా దాన్ని డైల్యూట్ చేసి మాట్లాడే తీరును చూస్తే వాళ్ళ కుసంస్కారం అర్థమవుతూ ఉంది. ఒక తప్పును అంగీకరించినటువంటి తీరు చాలా హుందాగా ఉంది, చాలా గొప్పగా ఉంది, అది అలవర్చుకోవాలి. మేము మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే, అయ్యో మా వల్ల ఈ పొరపాటు జరిగింది, జరగకూడదు, మేము విరమించుకుంటున్నాం, మేము దీన్ని మన్నించడం చెప్పగలగాల, ఆ ఉన్నతమైన సంస్కారం ఉండాలి. అది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నేతలకు లేకపోవడం పెద్ద ఆశ్చర్యాన్ని కల్పించే అంశమేం కాదు. అయితే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, భారత రైతాంగ ఉద్యమాలు చాలా తీవ్రంగా నడుస్తున్నప్పుడు ఈ నల్ల చట్టాల మీద, భారతదేశంలోనే కాదు భారతదేశం వెలుపల కూడా ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, బ్రిటన్లో కానీ, అమెరికాలో కానీ, అక్కడ ఉండేటువంటి భారత జాతి, భారత సంతతికి సంబంధించినటువంటి ప్రజానీకం కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు, వాళ్ళ సంఘీభావాన్ని తెలిపినారు. ఉత్తరాదిన ఉండేటువంటి అనేక రైతాంగ కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఉన్నతోద్యోగులు, ఐపీఎస్ అధికారులు కానీ, ఐఆర్ఎస్ అధికారులు కానీ, ఐఎఫ్ఎస్ అధికారులు కానీ, రిటైర్డ్ అధికారులు కానీ, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలకి రాజీనామాలు చేసి
మాకు అన్నం పెట్టే రైతులు ఆందోళన చేస్తుంటే మేము ఉద్యోగాలు ఎట్లా ఉంటామని చెప్పి వాళ్ళు చెలించి రాజీనామాలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇంత పట్టుదలగా ఎంత సదాశయంతో చేస్తే ఈ లక్షలాది మంది రైతులు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఈ ఆందోళన చేస్తారు? ఇలా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సిగ్గుపడాలి. భారతదేశంలో లక్షలకు లక్షల మంది జనం ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, ఏడాదిన్నర కాలానికి పైగా ఆందోళన చేస్తుంటే వీళ్ళ పాత్ర లేదు. 100 జాకీలు పెట్టి లేపినా కూడా కాంగ్రెస్ అనేటువంటి పార్టీ లేచి విపక్ష పాత్ర పోషించేటువంటి స్థితి లేదు. అసహాయ స్థితి ఆ భారతదేశ వ్యాప్తంగానే పైపెచ్చు. ఈ 3 నల్ల చట్టాలకు ఆద్యులు ఎవరండి? ఇలా లేచి లేచి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ 3 నల్ల చట్టాలకు ఆద్యులు ఎవరు? పురుడు పోసింది ఎవరు? మీరు కని పురుడు పోస్తే దాన్ని పెంచి పెద్ద చేసింది మోడీ గారు. 2019 ఎన్నికల మేనిఫెస్టో మీరు చూడండి. ఇది కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో. నేను గతంలో కూడా ఇదే హాల్లో ప్రెస్ మీట్స్లో చెప్పిన ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధించినటువంటి ఈ హోర్డింగ్, నిత్యావసర సరుకులను నిల్వ ఉంచేటువంటి 1955 నాటి చట్టాన్ని మేము సవరించేస్తాము, నిల్వల మోతాదును అపరిమితంగా పెంచేదానికి ఆస్కారం ఇస్తామని, ఆ మేరకు చట్టం తెస్తామని వాళ్ళు కమిట్ అయినారు. దాన్ని మోడీ గారు తెచ్చినారు. ఇప్పుడు ఉండేటువంటి మండీల చట్టం, వ్యవసాయ మార్కెట్ల చట్టాలను, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ యాక్ట్, ఆ దాన్ని రెపెల్ చేస్తాం, తొలగించేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. దాన్నే మోడీ గారు తీసుకొచ్చినారు. మోడీ గారు తెచ్చిన దాన్ని సమర్థించడానికి చెప్తలేను నేను. ఈరోజు మీరు లేచి లేచి మాట్లాడుతున్నారు కదా ఈ నల్ల చట్టాల మీద. మీకు ఆ అర్హత ఎక్కడిది? మీకు ఆ నైతికత ఎక్కడిది? లేదు కదా. కాబట్టి ఈ దాష్ట్రీకానికి కారకులు కాంగ్రెస్ పార్టీ. ఈ నల్ల చట్టాలకు పురుడు పోసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కని పెద్ద చేసింది మోడీ గారి భారతీయ జనతా పార్టీ. ఈ 2 జాతీయ పార్టీలు కూడా ఈ దేశంలో ఒక సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు రచించకుండా మొత్తం కార్పొరేటీకరణ కోసం మీరు అడుగులు వేసి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి, ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడింది. అది మీరు అంగీకరించాలి. ఈ సందర్భంగా నేను ఇంకో మనవి చేస్తున్నా. ఈ చట్టాలు వచ్చినటువంటి దరిమిలా చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో రైతుల దిక్కు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటే, ఈ చట్టాల వల్ల చాలా మేలు జరుగుతుందని మాట్లాడినటువంటి కొంతమంది పుణ్యాత్ములు కూడా ఉన్నారు, అపరమేధావులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇవాళ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీ వైఖరి వల్ల ఎంతోమంది రైతాంగం మనోవేదన గురైనారు. తప్పకుండా స్వయం ప్రకటిత మేధావులుగా ఉన్నవాళ్ళు కానీ మేమేదో గొప్పగా విశ్లేషించి రైతుల కోసం ఏదో మాట్లాడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు కానీ, ఇవాళ వాస్తవిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా హుందాగా మా వాదన తప్పని తేలింది, మేము క్షమాపణని స్వీకరించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. అటువంటి వాళ్ళు కూడా బాధ్యతారహితంగా తోచినట్లల్లా లోతుల్లోకి పోకుండా ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి విధంగా ఆయా సందర్భాల్లో వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఇది మంచిది కాదు. అదేవిధంగా మేము మా డిమాండ్కి సంబంధించి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఇది రైతాంగం యొక్క విజయం, కేసీఆర్ యొక్క విజయం, తెలంగాణ ప్రజల రైతుల యొక్క మహాధర్ణ విజయం, సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ప్రజల విజయం. ఇదొక వైపు ప్రకటిస్తూనే మరోవైపు మా డిమాండ్, ఈ దేశంలో మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు కూడా మొన్నటికి మొన్న వ్యాఖ్యానించింది. భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించినారు, వారు తెలుగువారు. ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఆధునిక యుగంలో కూడా, సాంకేతిక యుగంలో కూడా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇది వారు చెప్పినటువంటిది. హ్యూమన్ ఇండెక్స్ ప్రకారంగా, హంగర్ ఇండెక్స్ ప్రకారంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు 101వ స్థానంలో ఉంది భారతదేశం. సమతుల్యమైన ఆహారం పక్కకు పెట్టండి, ఆకలిని సంపూర్ణంగా రూపుమాపేటువంటి స్థితికి ఇంకా మనం చేరుకోలే. సుమారు 22 కోట్ల మంది ప్రజలు ఇవాళటి కూడా ఆకలితో అలమటిస్తున్నారు అన్నం అందక. ఇక్కడ మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, భారతదేశంలో వస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను రాజ్యాంగ విధిగా రెగ్యులేట్ చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా మీ బాధ్యతల నుంచి
మీరు విరమించుకోవడానికి లోపాయకారిగా కొన్ని చర్యలకు పాల్పడుతున్నారు, అది తక్షణం ఆపేయాలి. గతంలో ఈ ప్రభుత్వమే, ఇప్పుడున్న ప్రభుత్వమే వేసినటువంటి శాంతాకుమార్ కమిటీ, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎఫ్సిఐ, ఇప్పుడుండేటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాని రోలు, మారిన కాల పరిస్థితులలో ఏం పాత్ర పోషించాలి, ఎట్లా పాత్ర పోషించాలి అనేటువంటి దాని మీద కమిటీ వేసినారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, చాలా క్లియర్గా చెప్పింది. ఆ కమిటీ 2015లోనే చెప్పింది. ఏం చెప్పింది? అయ్యా, దేశంలో నిల్వలు ఉన్నాయని ప్రకటించడం కాదు, నిల్వలు లేకుండా మీరు వ్యవహారం చేయాలి. ఈ నిల్వలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిల్వలు కాకుండానే వీటి యొక్క రెగ్యులేటరీ సిస్టమ్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తారా, దేశ అవసరాల కోసం ఇస్తారా, ఏం చేస్తారో మీరు నూతన మార్గాలను అన్వేషించాలి తప్ప, సేకరించింది మొత్తాన్ని మేము గోడౌన్లలో పెట్టినాం, గోడౌన్లలో నిల్వలు ఉన్నాయి కాబట్టి మేము కొనలేమనేటువంటి దుస్థితి రావద్దు. ఈ హెచ్చరిక శాంతాకుమార్ కమిటీ 2015లోనే చేసింది. ఏం చేస్తున్నారు మరి 4 ఏళ్ల నుంచి? మీతో ఉండేటువంటి నిల్వలన్నీ కూడా హేతుబద్ధంగా ఏ రకంగా డిస్పోజ్ చేయాలనో, ఆల్కహాల్కి ఎంత డిస్పోజ్ చేస్తారు, విదేశాలకు ఎంత చేస్తారు, పేద ప్రజల పంపిణీకి ఎంత చేస్తారు? నేను మొన్న కూడా చెప్పిన 22 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండే ఈ దేశంలో. మనిషికి 5 కిలోలు 6 కిలోలు ఇచ్చే బదులు కరోనా కాలంలో మనిషికో 10 కిలోలు 15 కిలోలు ఇస్తే ఈ నిల్వలు అయిపోయాయి కదా. మళ్ళీ మనం బఫర్ స్టాక్స్ పెట్టుకొని ఇప్పుడు రైతుల యొక్క పంట కొనుక్కునే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఒక హేతుబద్ధమైనటువంటి విధానం లేక కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను నియంత్రించడము, రెగ్యులేట్ చేయడము, సేకరించిన తర్వాత వాళ్ళకు పద్ధతి లేకుండా ఇవాళ రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. ఒక మాట నేను సూటిగా అడుగుతున్నా రైతాంగం పక్షాన, ఇంత కష్టపడి రైతులు ఇన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, వరితో పాటు ఇతర రకాల అనేక ధాన్యాలు ఈ దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తూ ఉంటే, ఇంతమంది రైతాంగం, కోట్లాది మంది రైతాంగం శ్రమ కోర్చి ఉత్పత్తి చేసి ఇస్తే వాటిని సేకరించి రెగ్యులేట్ చేసేటంత తెలివి కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే, అది కూడా రాజ్యాంగపరమైన విధి, రాజ్యాంగంలో రాసుకున్నాం, ఏ ఇతర చట్టం రెగ్యులేట్ చేసేది కాదు. ఇది ఎఫ్సిఐ యాక్ట్ 1965లో వచ్చింది, కానీ భారత రాజ్యాంగం 50లో ఆమోదించుకున్నప్పుడే అప్పుడే భారత రాజ్యాంగంలోనే పొందుపరిచినారు పెద్దలు. వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి పంపిణీ చేయడం భారత ప్రభుత్వం విధిగా పెట్టుకోవాలి అని, అంటే ఫుడ్ సెక్టర్కు అంత ప్రాధాన్యతను ముందు చూపుతో ఇచ్చింది రాజ్యాంగం. మీరు ఆ విధి నిర్వర్తించమంటే అది చేత కాకపోతే, మరి అలా ఒక కార్పొరేట్ కంపెనీ అనేటువంటి వాడు వాడికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి క్రమంలో రోజు రోజుకు వాళ్ళ ఇండెక్స్లు పెరుగుతూ పోతుంటే, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని వెళ్ళేటువంటి ప్రభుత్వానికి ఆహార ఉత్పత్తులను రెగ్యులేట్ చేయడానికి కూడా చేత కాకపోతే దీని వైఫల్యం అనాలనా మరేమనాలా? మారిన కాలమాన పరిస్థితులను బట్టి, దేశ అంతర్జాతీయ స్థితిగతులను బట్టి ఫుడ్ ప్రాసెసింగ్ దీని యొక్క ప్రాధాన్యత పెరిగిన సాంకేతికత ఆధునికతను విశ్లేషించుకొని అర్థం చేసుకొని అనేక రూపాల్లోకి పదార్థాలు మార్పు కోసం అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ అనేటువంటిది రా ఫుడ్ నుంచి వేరియస్ మెథడ్స్లోకి ప్రాసెస్ అయ్యేటువంటి దానికి వాళ్ళ టెక్నాలజీ పెరిగి వచ్చింది. ఫుడ్ టెక్నాలజీ ఎక్కడున్నారు? మీరు ఏం చేస్తున్నారు? తెచ్చిన ధాన్యాన్ని నిల్వలో పెట్టి వాడినంత వాడి పాడైతే డిస్పోజ్ చేయడం ఎవరైనా చేస్తారు. మామూలు రైతులు కూడా వెనకటికి పండించి గుమ్ములలో గాగులలో పోసుకునేది, వాడినంత వాడి మిగిలితే ఆకలి ఉన్న ప్రజలకు ఊర్లో దానం చేసేది వెనకటికి మా చిన్నతనంలో. దానికి కేంద్ర ప్రభుత్వమే అవసరం లేదు, తెలివితేటలే అవసరం లేదు. కానీ ఈ దేశంలో కోట్లాది మందికి, అతి ఎక్కువ మందికి పనిని ఉపాధిని కల్పించగలిగేటువంటి శక్తి ఉన్న ఏకైక రంగం వ్యవసాయ రంగం. ఈ రంగాన్ని బలోపేతం చేయకుండా, ఈ రంగంలో వచ్చే ఉత్పత్తులను మీరు రెగ్యులేట్ చేయకుండా, ఈ రంగం మీద దృష్టి సారించకుండా నిన్నటిదాకా మీరు అనుసరించినటువంటి వైఖరి, గత కాంగ్రెస్ కానీ, గత యూపీఏ కానీ, ఇప్పుడుండే ఎన్డీఏ బీజేపీ కానీ, వ్యవసాయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చిన్నచూపు చూసిన కారణంగానే, మీరు ఆదరించని కారణంగానే, ఇతర రంగాల పట్ల మీరు ఎక్కువ మక్కువ చూపించిన కారణంగానే ఇగో ఇవాళ ఈ సంక్షోభ స్థితి నెలకొన్నది. ఇప్పటికైనా మించింది లేదు. మీరు మీ రాజ్యాంగ విధిని నిర్వర్తించడం కోసం దేశవ్యాప్తంగా ఒక పాలసీ తీసుకురావాలి.
ఈ దేశంలో వ్యవసాయ నిపుణులు ఉన్నారు, వ్యవసాయ రంగ పరిశోధకులు ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రపంచ ప్రజల యొక్క ప్రశంసలు పొందిన ఎంతోమంది వ్యవసాయ రంగ నిపుణులు ఉన్నారు ఈ దేశంలో. మించిపోయింది లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రికి ఆ స్థాయిలో పెట్టండి, చర్చకు పెట్టండి. ఈ దేశంలో అవసరమైన ఉత్పత్తులు ఏంది? ఇవాళ ప్రపంచ అవసరాలకు, భారత అవసరాలకు అవసరమైన పంటలేంది? కాయగూరలేంది, పండ్లేంది, మాంసం ఏంది, కోళ్ళేంది, గుడ్లేంది, ఉన్న స్థితి ఏంది? రేపు ఏం చేయాలి? ఇంకా పప్పుధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, వీటిని పెంచడం కోసం ఏం చేయాలి? మీరు దేశవ్యాపితంగా అందరూ ముఖ్యమంత్రుల్ని, వ్యవసాయ మంత్రుల్ని, వ్యవసాయ నిపుణుల్ని ఒకటికి పలుమార్లు, ఒకసారి కాదు ఒకటికి పలుమార్లు చర్చలు జరిపి ఒక దారి కనుక్కొని ఈ దేశ రైతాంగానికి దారి చూపించే బాధ్యత మీది. దాని మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇప్పటికైనా మించింది లేదు. ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం దేశ భూభాగంలో ఉండేటువంటి వ్యవసాయ భూములను కాలనీలుగా మార్చేటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇదే మాట సీఎం ముఖ్యమంత్రి గారు అనేక సంవత్సరాలుగా వెల్లడిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఉద్యాన పంటలు పండుతాయి, ఒక్కో ప్రాంతంలో మసాలా దినుసులు పండుతాయి, ఒక్కో ప్రాంతంలో పళ్ళు పండుతాయి, ఒక్కో ప్రాంతంలో అన్ని రకాల పంటలు పండుతాయి, ఒక్కో ప్రాంతంలో కొన్ని రకాల పంటలు పండుతాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పంటల కాలనీలను ఏర్పాటు చేసి ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి రైతాంగానికి అవసరమైన ప్రోత్సాహకాలు ఇచ్చి ఆధునికతను, సాంకేతికతను జోడించి వ్యవసాయ యాంత్రీకరణను పెంపొందించి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు ఏం చేయలేదా? 6 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లు ఎగబెడితే బ్యాంకులకు అడ్జస్ట్ చేయలేదా? ఈ దేశ వ్యవసాయ స్థిరీకరణ కోసం 1000 TMCల నీళ్లను బీడు భూములకు మళ్లించడం కోసం, వరదలను అరికట్టడం కోసం, శుద్ధమైన తాగునీళ్లను దేశ ప్రజలకు అందించడం కోసం ఓ కార్యాచరణ ఎందుకు రూపొందించారు? మేక్ ఇన్ ఇండియా ఇది కాదా? ఇది చేస్తే మేక్ ఇన్ ఇండియా కాదా? శుద్ధమైన ఆహారాన్ని ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రజానీకానికి, నాణ్యవంతమైన ఆహారాన్ని ఈ దేశంలో ఉండే మొత్తం ప్రజానీకానికి అందించే ఒక విధానాన్ని అనుసరిస్తే రేపటి భారత సంతతి పౌరులు, రేపటి తరం ప్రపంచంలో పుట్టి ఎదిగి వచ్చేటువంటి ఆరోగ్యవంతమైన శిష్యులలో మనం తొలి శ్రేణిలోకి చేరుకోలేమా? నినాదాలతో కాదు, ఆకర్షణీయమైన నినాదాలతో ఇంకెంత మాత్రం కాదు. ఈ దేశ అవసరాలు మారుతున్నాయి. ఈ దేశంలో ఎదిగి వస్తున్నటువంటి కొత్త తరం యువకుల యొక్క అభిలాషాలు మారుతున్నాయి. దానికి అనుగుణంగా ఈ భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా వ్యవసాయ రంగం నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఇంకా 1000 సంవత్సరాలైనా సరే, రాబోయేటువంటి ఎన్ని యుగాలకైనా సరే దేనికైనా ప్రత్యామ్నాయం ఉంది. ఒకనాడు ఓ పర్టికులర్ ఆయిల్ ఫ్యూయల్తో నడిచేటువంటి వాహనాలు కాలగమనంలో పెట్రోల్, పెట్రోల్ తర్వాత డీజిల్, డీజిల్ తర్వాత రెండు, ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాలకు పోతున్నాం. అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం అందివస్తోంది మానవుడికి. ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి వచ్చినా, ఎన్ని యుగాలైనా ఆహారం యొక్క రూపు మారవచ్చు, ఫామ్ మారవచ్చు, రొట్టె బదులు బర్గర్ రావచ్చు, పిజ్జా రావచ్చు, కానీ బేసిక్గా పదార్థం అనేది లేకుండా, వ్యవసాయ పదార్థం అనేది లేకుండా ఆహారం ఉండదు మానవాళికి, జీవకోటికి. ఒక మానవుడే కాదు, జీవకోటికి కూడా. ఈ రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగంగా తెర మీద ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, అప్పుడే కోట్లాది మందికి ఉపాధి వస్తుంది. ఎన్నికల నినాదం కోసం మీరు 2 కోట్ల ఉద్యోగాలని మాట్లాడిన మాట ఎంత బూటకమో దేశంలో ప్రజలు అర్థం చేసుకున్నారు. అదే మీరు దృష్టి పెట్టండి. వ్యవసాయ రంగంలోనే అదే మనం చేసి చూపించవచ్చు. ఆధునిక యువత మొత్తం అద్భుతంగా వ్యవసాయ రంగం వైపు మళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు చర్యలకు ఉపక్రమించారు? కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఈరోజు 100కి 100 పాళ్ళు భారతదేశంలో అన్ని ప్రాంతాల కంటే వరి విస్తీర్ణంలో కానీ దిగుబడిలో కానీ చాలా ఎక్కువ ఉన్నాం మనం. ఇంకా రేపు ఎక్కువైతుంది. సీతారామ, పాలమూరు ఇవి కూడా డిండి పూర్తయితే ఇంకా ఎక్కువైతుంది. పంట వచ్చిన తర్వాత దాన్ని రెగ్యులేట్ చేసే విధానం కనుక్కోవాలి తప్ప, ఎక్కువైంది కాబట్టి పంటనే వద్దంటే పంట కాదు అక్కడ వద్దనేది మీరు.
నేరుగా ఉపాధి వద్దంటారు. రేపు ఉపాధి ఉండదు, పంట వద్దంటే ఉపాధి ఉండదు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట వేయట్లేదంటే అన్ని లక్షలు ఇంటూ నాలుగు, ఒక ఎకరా నలుగురికి మినిమం ఉపాధి ఇస్తుంది, నలుగురు ఐదుగురికి ఇస్తుంది. మీరు ఎన్ని లక్షల ఎకరాలలో పంట వేయొద్దు అన్నారంటే అన్ని లక్షలు ఇంటూ నాలుగైదు అంతలు, అంతమందికి మీరు ఉపాధి లేకుండా వాళ్ళను మౌనంగా కూర్చోబెట్టినట్లయితే, కాలు చేతులు కట్టేసినట్లయితే ఈ దేశానికి క్షేమమా? కాబట్టి ప్రజల ఉపాధి కోణంలో ఆలోచిస్తలేరు మీరు. ప్రజలందరినీ ఉపాధి రంగంలో మనం ఎంగేజ్ చేస్తే ఏ సమాజమైనా శాంతియుతంగా ఉంటుంది, సమాజ శాంతికి దోహదపడే అంశం అది. అందుకే ఆనాడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాజ్యాంగంలో చెప్పిన మాట ఏంటంటే, ఇంత గొప్ప మాట ఏంటంటే, దీన్ని ఆర్థిక గణాంకాలతో చూడవద్దు కొనుగోళ్లను, ఈ కొనుగోళ్లు ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి, ఇది ఉపాధిని పెంచే రంగము, ఈ మాట చెప్పినారు రాజ్యాంగంలో. దీని కట్టుబడి తెలంగాణలో వస్తున్నటువంటి వరి పంట, మొత్తం సంవత్సరం పొడవున వచ్చేటువంటి వరి పంటను ప్రోత్సహించాలి, కేంద్రం సేకరించాలి, కొనాలి, రెగ్యులేట్ చేయాలి. మా డిమాండ్ కొనసాగుతుంది. లేదు స్పష్టంగా చెప్పేసండి, నిన్న చెప్పినారు బాయిల్డ్ రైస్ కొనమనేటువంటి మాట నిన్న చెప్పినారు ఇక్కడ ధర్నా అవుతుంటే. రాష్ట్ర బీజేపీ నేతల ముఖాన గుద్దినట్లు చేసిన వాళ్ళ సొంత ప్రభుత్వమే, నిద్రచుక్క లేదు ఇలా వాళ్ళకి. వాళ్ళ కేంద్ర మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి చెప్పినాడు కదా, మీరే రాస్తున్నారు, మీరే టెలికాస్ట్ చేసినారు, నో క్వశ్చన్ ఆఫ్ పర్చేసింగ్ బాయిల్డ్ రైస్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు. సరే వానాకాలం విస్తీర్ణం మొదలనుకున్న దానికంటే ఎక్కువ ఉంది, మా లెక్క వచ్చింది, మేము ఆలోచిస్తున్నాం దాని మీద ఏం చేయాలని ఒక మాట అన్నారు, ఒక విస్మరించినారు. కానీ అంతిమంగా మా డిమాండ్ ఒకటే, తెలంగాణలో సాగేటువంటిది అతి ఎక్కువ విస్తారంలో, పండేది అతి ఎక్కువ మోతాదులో, దీన్ని ప్రోత్సహించాలి, కాపాడాలి, ఇక్కడ ఉపాధిని ఇంకా పెంపొందించాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి, కేంద్రం ఖచ్చితంగా సేకరించాలి. స్టాక్స్ ఎక్కువైనాయంటే స్టాక్స్ని ఏం చేయాలో మీరు ఆలోచించాలి, దానికోసం మిమ్మల్ని కేంద్రంలో కూర్చోబెట్టింది. మీకు ఆలోచన తట్టకపోతే చెప్పండి, వేరే వాళ్ళు చూస్తారా పని. అంతేగాని మేము చేయమంటే సరిపోదు. అందువల్ల మా డిమాండ్, తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్, తెలంగాణ రాష్ట్రంతో డిమాండ్, తెలంగాణ రైతాంగం డిమాండ్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను విత్డ్రా చేసుకున్నట్లే అంత గంభీరమైనటువంటి అంశంలోనే ప్రధానమంత్రి గారు దిగివచ్చి క్షమాపణ చెప్పి జాతికి విరమించుకుంటున్నట్లే ఈ వడ్ల విషయంలో కూడా ప్రధానమంత్రి గారే స్వయంగా కల్పించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకటేం చెప్పినారంటే, ఎంఎస్పి విధానం మీరు అనుసరించేటువంటి విధానం ఈ దేశంలో కేవలం వరి గోధుమలను పెంచడానికే, వాటి విస్తీర్ణం పెంచడానికే దోహదం చేస్తున్నది, మీరు దాన్ని పునఃసమీక్ష చేసుకోండి అని చెప్పినారు. శాంతకుమార్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్లో ఉన్న అంశం చెప్తున్నాను, నా అభిప్రాయం కాదు. రెండోది ఏం చెప్పినారంటే, మీ ఎంఎస్పికి ట్రేడ్ ప్రైసెస్కి చాలా వేరియేషన్ ఉంది, మీరు దాన్ని రెగ్యులేట్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పింది. అంటే ఎంఎస్పి ద్వారా వచ్చేటువంటి రైతులకు ఇచ్చేటువంటి, మనం ఎంఎస్పి ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే వస్తుందో, ట్రేడ్ ప్రైస్ను రెండింటిని బయట ఉన్న ట్రేడ్ ప్రైస్ను రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో మన ఎంఎస్పి ద్వారా మన ట్రేడర్లు ఎవరైనా కొని విదేశీ మార్గానికి పోతే, విదేశంలో అమ్మడానికి పోతే మనది ఎక్కువ ధర అవుతుంది, బయట దేశం వాడి తెచ్చే తక్కువ ధర అవుతుంది. ఆ విధానంలో ఉన్న లోపభూయిష్ట విధానాన్ని సవరించుకుంటే ఈ మన దేశంలో ఉన్న ఉత్పత్తులు వేరే దేశానికి పోవడానికి ఆ కాంపిటీషన్ బిడ్డింగ్లో మనం నిలబడతామని చెప్పినారు. అది వీళ్ళు చేస్తలేరు, వీళ్ళకి చేతనైతలేదు, సింపుల్ విషయం. అదేవిధంగా రైస్ను వాళ్ళు ఇంకో రికమెండేషన్ చేసినారు. ఏం చెప్పినారంటే, మీరు వడ్లు తీసుకొని మిల్లర్లకు ఇచ్చి ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి, ఈ లాజిస్టిక్స్ అని సుతిలి కాడి నుంచి, లారీ కాడి నుంచి, గనీ బ్యాగ్ కాడి నుంచి ప్రొవైడ్ చేయడము, ఈ లేటు, ట్రాన్స్పోర్టేషను, వీటన్నిటిలో మీకు ఇంత లాస్ వస్తుంది, ఇవన్నీ అవసరం లేకుండా దేశవ్యాపితంగా ఉండేటువంటి మొత్తం ప్యాడీని మొత్తానికి మొత్తం మీరు తీసుకోండి, రైతుల అవసరాల కోసం వాళ్ళు ఎంత వాడుకుంటారో వదిలేసి మొత్తం మీరు తీసుకోండి, ప్యాడీని మీరు గోడౌన్లలో స్టాక్ చేయండి, చేసి మీరు గోడౌన్ల వారిగా ఆక్షన్ పెట్టండి రైస్ మిల్లర్లకి దేశవ్యాపితంగా, నేను ఇంత చేసి ఇస్తా అంటే మనకి అంత ఇవ్వండి, మీకు ఇంకే భారం పడదు, దీంతోనే మీరు ఇంత ఖర్చు తగ్గించుకోవచ్చు, రైతాంగానికి కూడా మేలవుతుంది. ఈ రికమెండేషన్ కూడా చేసింది వాళ్ళు వేసిన కమిటీ. చాలా మార్గాలు ఉన్నాయండి, ఆలోచిస్తే వాళ్ళు వేసిన కమిటీలు ఇచ్చిన సలహాలు సూచనలే ఉన్నాయి, పాటిస్తలేరు కదా. అదే నేను చెప్పేది, మొత్తుకునేదంతా అదే. ఈ దేశంలో మేధస్సు లేక కాదు, పరిశోధకులు లేక కాదు, విఘ్నులు లేక కాదు, వాళ్ళ సూచనలు పరిగణలోకి తీసుకుంటే ఈ సమస్య చాలా చిన్న సమస్య, పరిష్కారం చేయదలుచుకుంటే కేంద్రము
పెద్ద సమస్య కాదు ఇది. ఇప్పుడు మీకు ఇంకొకటి, మీరు అడిగినారు కాబట్టి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే E20 అనేటువంటి ఒక ఇథనాల్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇథనాల్ మనం వాడేటువంటి ఫ్యూయల్స్లో పెట్రోల్ డీజిల్లో బ్లెండ్ చేయడానికి, కలపడానికి 20% దాకా కలపడానికి 2025ని టార్గెట్ పెట్టుకున్నది. 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో ఉండేటువంటి ఇంధనాలలో పెట్రోల్ డీజిల్లో 20% ఇథనాళ్ళు కలుపుకునేటువంటి స్థితికి మనం ఇథనాల్ రంగాన్ని తీసుకుపోవాలి. ఇది టార్గెట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇథనాల్కి అవసరమైంది ఏంది? బ్రోకెన్ రైస్ అవసరము, మేజ్ అవసరము, గడ్డి యొక్క స్ట్రాస్ ఉంటాయే, గడ్డి ఉంటుంది, ఆ గడ్డి అవసరం. ఇవన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. హెచ్పిసిఎల్ బీపీసీఎల్ లాంటి గవర్నమెంట్ కంపెనీస్ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాయి. మేము ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తాం, మాకు ఏ రాష్ట్రంలో పెట్టుకున్నా దేశవ్యాప్తంగా ఎక్కడైనా మేము ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి అధికారం కల్పించండి అని. చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి, దృష్టి పెడతలేరు. అందుకని నేను ఇంతకుముందు కోరింది అదే, మొత్తం సమగ్రంగా వ్యవసాయ విధానం రూపొందించబడాలి, మొత్తం సమగ్రంగా వ్యవసాయ ఉత్పత్తులను రెగ్యులేట్ చేసేటువంటి విధానం రావాలి, జాతీయ అంతర్జాతీయ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని చేయాలి, ముందుగా తమవారైన భారత పౌరులకు నాణ్యమైన బలవర్ధకమైన ఆహారం ఇవ్వడం ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఇవాళ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని తెచ్చుకున్నాం 2013 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కాదు, క్వాలిటీ ఫుడ్ ఇచ్చేటువంటి బాధ్యత మా ప్రభుత్వాన్ని మనం సవరణ చేసుకోవాలి. అప్పుడు మనం సివిలైజ్డ్ డెమోక్రసీగా ముందుకు పోయినట్లు లెక్క ప్రపంచ దేశాలతో పోటీ పడ్డప్పుడు. మీకు అన్ని ఉత్పత్తులు పెట్టుకొని, అన్ని వనరులు పెట్టుకొని, ప్రజల శక్తిని పెట్టుకొని, కష్టం చేసే వాళ్ళని పెట్టుకొని, ప్రపంచంలో అతి ఎక్కువ మంది యువకులను పెట్టుకొని, వీళ్ళ శక్తిని దారబోయడానికి సిద్ధంగా ఉంటే వాడుకోనికే సిద్ధంగా లేనటువంటి వాళ్ళం మనం ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా. నూతన విధానాలను, నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించక ఈ పెను ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి అంతర్జాతీయంగా డిమాండ్ లేదు. ఈడ కేరళలో తమిళనాడులో తగ్గిందండి బాయిల్డ్ రైస్ తినేది. ఆఫ్రికాలోని చాలా దేశాలలో, ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలలో అన్నం లేక చచ్చిపోతున్న జనం. మనం రేషనల్గా చేస్తలేము కదా, అన్నం ఒకటే కాదు కదా, దాని స్టార్చ్ వస్తే దాని నుంచి కార్బోహైడ్రేట్స్, ఆల్కహాల్ అనేక పదార్థాలు వస్తాయి. టెక్నాలజీ ఎంతో పెరిగింది, వాటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. అది చేస్తలేరు, అది చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అందుకని భారత ప్రభుత్వం సేకరించి వాళ్ళ దగ్గర స్టాక్స్ పెట్టుకొని మార్గాలు అన్వేషిస్తే తప్పేం లేదు, కొత్త మార్గాలు అన్వేషించవచ్చు, రైతులకు బాసటగా నిలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పటికుంటుంది అది? ఎప్పటికుంటుంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండో పంటగా రబీలో వేసేటువంటి పంట, యాసంగిలో వేసేటువంటి పంట ఏదైనా నూక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వరి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మనకు అంతకంటే ముందు వేయలేము మనం. అంతకంటే ముందు వేస్తే పంట రాదు, చలి ఉంటుంది. చలి పోయినాక వేస్తే, చలి పోయినాక అది ఈనేటట్లు ఉండాలి వరి, అంటే పుష్పాలు రావడం, ఫ్లవరింగ్, అప్పుడు మాత్రమే అది గింజ నిలుస్తుంది. ఆ నిలిచే టైంకు, కోసే టైంకు మాయిశ్చర్ కంటెంట్ తక్కువైపోయి ఆ వేడికి నూక అవుతుంది. అది అనివార్యంగా అవుతుంది, ఏం చేయలేము. నూక కూడా మనకు వస్తుంది కదా, ఆల్కహాల్కు నూకనే వాడతారు. ఏ మిల్లింగ్ టెక్నాలజీ కూడా టెంపరేచర్ను తగ్గించి నూక రాకుండా చేయడానికే లేదు. ఇప్పుడు ప్రపంచంలో అది రాలే. బాయిల్ సిస్టమ్ అనేది ఆ టెక్నాలజీ. ఇక అది ఎంత అవుతుందండి? ఒక రాష్ట్రానికి ఇచ్చే బోనస్ 8 లక్షల ఎకరాలకు ఇస్తావు, 8 లక్షల రైతాంగానికి ఇస్తావు, అది ఏ మూలకు సరిపోతుంది? ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి పంట చాలా తక్కువ, అది గిరిజన రాష్ట్రం, అత్యధిక శాతం పంట అక్కడ ప్రజలు తిననికనే పోతుంది. చాలా తక్కువ, 11-12 క్వింటాల కంటే ఎక్కువ రాదు బ్రదర్. నేను భోజనం ఛత్తీస్గఢ్కు, మీరు బీజేపీలో ప్రెస్ మీట్ మాటలు పట్టుకున్న వాళ్ళకి తెలియదు, వాళ్ళకు తెలియని విషయం అని చెప్పి మీరు కూడా అదే భ్రమలో ఉండకండి దయచేసి. థ్యాంక్ యూ. ఇక ఆ మాట మీరు వాళ్ళని గట్టిగా అడుగుతలేరు కదా, చేస్తాం మా కార్యాచరణ ఉందని చెప్పినాం కదా. కాదు శివారెడ్డి గారు, నిన్న ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటించినారు? వడ్లకు సంబంధించినంత వరకు మా కార్యాచరణ ఉంది, మా ధర్నా ద్వారా మేము ఇచ్చిన సంకేతాలకు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో, ఏం ఎట్లా వస్తుందో ముందుకు చూద్దాం, దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయని చెప్పినాం కదా. మోడీ గారు క్షమాపణ చెప్పినందుకు మీరు బాధపడుతున్నారా? మేము అభినందిస్తున్నాం. ఓకే.
వాళ్ళు రెస్పాండ్ అయినటువంటిది మీరు గమనించాలి. ధర్నా నడుస్తుంటేనే వాళ్ళు లీక్ ఇచ్చినారు, అది కూడా ప్రభుత్వం ఇయ్యలే. ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక అధికారి, అడిషనల్ సెక్రటరీ మీడియా మిత్రుల్ని, తెలుగు మీడియా మిత్రుల్ని పిలిపించుకొని ఇది ఆఫ్ ది రికార్డు అని చెప్పుకుంటేనే లీక్ ఇచ్చినాడు, అది కూడా మీరే రాశారు. మరి కేంద్ర ప్రభుత్వ ప్రకటన కాదు. లెట్ దేర్ బీ సమ్ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐదర్ బై ది ఫుడ్ అండ్ కన్సూమర్ అఫేర్స్ మినిస్టర్ ఆర్ బై ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఫ్రమ్ పిఎంఓ, దెన్ విల్ థింక్ ఆఫ్. దాంతో లాభం లేదు. లెట్ అస్ కంటిన్యూ టు మార్క్ అవర్ ప్రొటెస్ట్ అండ్ డిమాండ్. థ్యాంక్ యూ బ్రదర్.